నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం వాటర్ థెరపీ అని. వాటర్ని పట్టుకొని మనకి ఏ కోరిక ఉంటే ఆ కోరికని మనం చెప్పుకుని ఆ వాటర్ తాగుతూ ఉంటే ఎలాంటి ఎఫర్మేషన్ అయినా ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పేసి అంటున్నారు. సాధారణంగా మనకి అంటే అన్నం లేకపోయినా మనం ఉండగలం, కానీ నీళ్లు లేకపోతే మాత్రం ఎక్కువ రోజులు బ్రతకలేము అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు కదా. సో అంటే ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్, ఆ ఎఫర్మేషన్ అనేది వాస్తవమేనంటారా? ఎందుకు అన్నం లేకపోయినా ఉండగలం, నీళ్లు లేకపోతే మాత్రం ఉండలేమంటారు? ఎందుకంటే మన దేహం అంతా కూడా, ఇప్పుడు జగత్ అంతా, ఇప్పుడు విశ్వం, మన గ్లోబ్ ఉంది. ఎందుకు మన భారతదేశం, ఇతర రాష్ట్ర దేశాలు, ఇతర ఖండాలు అన్నీ చూస్తాం. మొత్తం మన భూమండలంలో ఒక గ్లోబుని తీసుకుంటే భూమి 30%, మిగతా 70% ఏమున్నాయి? నీరే ఉంది. అలాగే మన బాడీ అంతా కూడా తీసుకుంటే ఇందులో ఉండేటువంటి ధాతువులన్నింటిలోనూ కూడా 70% వాటరే ఉంటుంది. మిగతా 30% మాంస మజ్జ, దాంతోపాటు ఉండేటువంటి ఎముకలు, నరాలు, వీటికి సంబంధించి ఉంటాయి. కనుక 30% ఆహారం తీసుకున్న మనిషి ఉండిపోతాడు. కానీ 70% వాటర్ అనేటువంటిది, అంటే రోజులో కనీసం ఒక గ్లాస్ వాటర్ లేకపోతే మనిషి బతకడం చాలా కష్టమైపోతుంది, చాలా పెయిన్గా అయిపోతుంది. అది ఇప్పుడు కాదు, మన ధర్మం, మన వేదం చెప్పినటువంటి విషయం. నీరు అంత ప్రాముఖ్యత పంచభూతాల్లో, అందుకే నీటికి అంత ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు మన ఋషులందరూ కూడా. అలాగే ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు నీటి అఫర్మేషన్, ఇందా మేము వాటర్ అఫర్మేషన్ అన్నారు. అంటే నీరు చేతిలో పట్టుకుని ఆ నీటిని కాసేపు చూసి దాన్ని ఎంతో దృష్టి నిలిపి ఈ నీటి వలన, ఎందుకంటే ప్రపంచంలో పంచభూతాలకి ఉన్న మెమరీ పవర్ ఇంకా దేనికి ఉండదు. మనం అనుకుంటాం ఆకాశానికి మెమరీ పవరా, లేకపోతే నీటికి మెమరీ పవరా, అగ్నికి మెమరీ పవరా, భూమికి మెమరీ పవరా అంటాం. ఎంత మెమరీ పవర్ లేకపోతే నువ్వు ఎక్కడ నిమ్మకాయని వదిలేసినా నిమ్మ చెట్టే వస్తుంది. అది ఈ స్థలంలోనే పెట్టాలి, ఆ స్థలంలోనే పెట్టాలని నిమ్మకాయని వదిలేసావు అంటే నిమ్మకాయ చెట్టు వస్తుంది. మామిడికాయని ఇస్తే మామిడికాయ చెట్టే వస్తుంది. అల్లం ఆ చెట్టు కింద పెట్టినా సరే అల్లము అల్లంలోనే పెరుగుతుంది తప్ప నిమ్మకాయలోనూ మామిడికాయలోనూ మారట్లేదు కదా. కనుక ఎంత మెమరీ పవర్ ఉంది దానికి? మర్చిపోయి ఒక్కోసారి నిమ్మకాయ వేస్తే మామిడి పండు రావచ్చుగా? అవునా కదా. లేదు నిమ్మకాయ వేస్తే ఇంకో పీచ్ పండు ఏమన్నా రావచ్చుగా? ఏం రావట్లేదు, ఏది వేస్తే అదే వస్తుంది. అలాగే వాటర్ కూడా ఎలాంటిది అంటే, నువ్వు ఆ వాటర్ పట్ల ఎలాంటి విధానాన్ని అయితే నువ్వు ప్రయోగిస్తావో, ఆ వాటర్ పట్ల ఎంత ఉదారంగా, ఎంత కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు ఉంటావో, ఎంత మర్యాదపూర్వకంగా దాని పట్ల వ్యవహరిస్తావో, ఆ నీరు కూడా, ఆ జలము కూడా మన పట్ల అంతే విధానంలో ప్రవర్తిస్తుంది. అయితే ఇప్పుడు మనం స్టోరేజ్ చేస్తున్న విధానం ప్లాస్టిక్ బాటిల్స్లలో, ప్లాస్టిక్ కవర్లలో, ఇట్లా మృత జలం అంటారు. మృత జలం, మృతము అంటే డెడ్లీ. సో అయితే ఉపయోగం లేనిది, ఏమాత్రం ఉపయోగం లేదు. ఆ తాగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, నీళ్లు యాక్టివ్గా ఉండవలసినటువంటి కణజాలం కూడా ఈ మృత జలం తీసుకోవడం వల్ల వాటిని, ఆ శక్తిని అవి కూడా కోల్పోయేటువంటి రోజులు వచ్చాయి. దానివల్లనే అనారోగ్యాలు పెరుగు. నీకు తలకాయ నొప్పి వచ్చిందంటే కారణం ఏంటి జాహ్నవి? సరైనటువంటి స్థాయిలో రక్త ప్రసరణ తలలోకి వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదు అంటే అర్థం ఏమిటి? ఏదో ఆలోచిస్తున్నావు. ఆలోచించడం వల్ల కొన్ని రకాల నాడులు ఉబ్బుతాయి. ఉబ్బడం వల్ల ఏమవుతుంది? ఆ రక్త ప్రసరణ ఏదైతే మెదడంతా జరిగి నీకు సమగ్రమైనటువంటి స్థాయిలో పాస్ ఆన్ అవుతూ ఉండాలో, అక్కడెక్కడో చిన్న జామ్ ఏర్పడింది. ఆ జామ్ ఏర్పడడం వల్ల ఏమైపోయింది? తలకాయ దగ్గర ఒక చోట నీకు పోటు వచ్చేసి ఇంకా దాంతో నువ్వు 2-3 గంటలు కాదు, ఒక రోజంతా వేస్ట్ అయిపోతావు. ఇబ్బందిగా ఉంటున్నావు, ఏది మనస్ఫూర్తిగా మాట్లాడవు, దేని సరిగా తీసుకో. సో ఆ బ్లాకేజ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది. అవునా కదా. నువ్వు ఆ బ్లాకేజ్ ఎప్పుడైతే అది వస్తుందో, ఆ బ్లాకేజ్ని ఎలా తీస్తాం? అంతెందుకు మనం నిత్యం రోజు కూడా చూడు, మన వంటింట్లో ఉన్న మోరీలు ఎప్పుడు డ్రైనేజ్ ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అందులో చెత్త చెదారాలు చాలా వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతో మనం ఏం చేస్తాం, నిలిచిపోయిన నీళ్ళ మధ్యలో ప్రెషర్ బాగా పెట్టి 4 సార్లు కొట్టామంటే ఆ అడ్డుపడినది ఏదో వెళ్ళిపోతుంది. అంటే నీళ్లు ఉండాలి, నీళ్లు వెళ్లకుండా అడ్డు పదార్థం ఏదో ఉంది, ఆ అడ్డు పదార్థాన్ని తొలగించాలంటే ఆ నీళ్ళలోనే ప్రెషర్ పాయింట్ పెట్టి బాగా నొక్కాం. అలాగే ఇప్పుడు మనం చెప్తున్నాం మన బాడీలో 70% వాటర్ ఉండిపోయింది. ఆ వాటర్తో ఇప్పుడు తలకాయ నొప్పో, చేయి నొప్పో, కాలు నొప్పో వస్తే ట్యాబ్లెట్ వేసుకుని, నీళ్లతో పాటు ట్యాబ్లెట్ వేసేసుకుని ఆ బాధని గ్రహించకుండా ఉండేటువంటి నిర్వీర్యత్వానికి మెదడును తీసుకొచ్చేస్తున్నాం. కానీ అది ఎంత ప్రమాదకరమో ఎవరికి అర్థం కావట్లే. అదే నీళ్లు తాగి, ఒక గ్లాస్ నీళ్లు తాగి తలకాయ నొప్పి అయితే ఈ కణుపుల దగ్గర, చేయి నొప్పి అయితే ఈ నరాల దగ్గర, ఆ పాయింట్స్ అందరికీ తెలియచ్చు తెలియకపోవచ్చు, అట్లా నొక్కుంటే నొప్పి తగ్గుతుంది ఒక విషయం. అలా కాకుండా ఊపిరి వల్ల కూడా మనం ఏం చేస్తాం, రేచకము, కుంభకము, అవునా కదా, పూరకం, ఇలా 3 స్థాయిల్లో ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉంటాం.
దానివల్ల కూడా మనలో ఉండేటువంటి ఇబ్బందుల్ని మనం తొలగించుకోవచ్చు. అంటే ఒక వాటర్ మనలో అత్యధికంగా పారుతూ ఉంటే దానివల్ల కలిగినటువంటి బ్లాకేజెస్ని ఎట్లాగైతే బాడీలోంచి తీసేయగలుగుతున్నావో అట్లానే నిత్య దైనందిక జీవితంలో కూడా ఏ వాటర్ అయితే మనకి అత్యధికంగా కావాలో ఆ వాటర్ని నువ్వు స్టాగ్నెంట్ బ్లాక్ చేసేస్తున్నావు. ఇందులో ఏమాత్రము అందులోకి ఎనర్జీని ఇవ్వలేనటువంటి ఒక ప్లాస్టిక్, అంటే ఒక మృత కణజాలం లోపల వాటర్ని బంధించేస్తుంది. వాటర్ ఎప్పుడూ ఫ్లో అవుతూ ఉండాలి. ఆ ఫ్లో మరి ఇంట్లో నిల్వ చేసుకోవాలంటే ఇంట్లో నిల్వ చేసే పదార్థం, అందుకే చూడండి ప్లాస్టిక్ లో మనం నిల్వ చేసుకోం. ఒకప్పుడు పాతకాలంలో నీటికి ఎనర్జీ ఇవ్వాలంటే, ఇదివరకు మనం ఒక వీడియో చేసాం జాహ్నవి నీకు గుర్తుంటే కనుక, ఎండాకాలం ఉన్న రోజుల్లో చల్లటి నీరు కోసం మనం మట్టి పాత్రలు మట్టి కుండలు వాడాలి. అలాగే వానాకాలంలో శుద్ధత్వంతో కూడుకున్నటువంటి నీటిని కావాలి, అవి తాగాలి అనుకున్నప్పుడు రాగి బిందెలు వాడాలి. అలాగే చలికాలం బాగా ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో వెచ్చటి నీరు కావాలి అంటే ఇత్తడి బిందెలు వాడాలి. సహజంగా రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంటే అవి కాస్త ఎక్కువ వెచ్చగా ఉంటాయి. ఈ మూడు రకాల లోహాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే భూమిలోంచి వచ్చాయి, అవునా కదా? భూమి పంచభూతాల్లో ఒకటి. ఆ భూమి నుంచి వచ్చాయి అంటే ప్రకృతి స్వరూపాలు అవన్నీ కూడా. కనుక ప్రకృతిలో ఉన్నటువంటి నీరు ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. దానిలో ఎప్పుడు కూడా ప్రాణశక్తి అనేటువంటిది ఫ్లో, మృతంతో కూడుకున్నటువంటి మృత కణాలతో కూడుకున్నటువంటి అది జీవం లేనటువంటి, చూడు ప్లాస్టిక్ భూమి లోపలికి వెళ్ళినా వాటర్లో పడినా అగ్నిలో పడినా దాన్ని ఇంకా కొంత కళేవరం మిగిలిపోతూ ఉంటుంది. అది ఎక్కడా కూడా పూర్తిగా ఎక్కడికి పోదు. అలా తన్ని తను దహించుకోలేక నిలిచిపోయేది, దానిలో ఏది పడినా దానికి జీవం లేకుండా చేసేదే ప్లాస్టిక్, అవునా కదా? ఈ ప్లాస్టిక్ కూడా ఎవరు కనుక్కున్నారు? ప్రపంచాన్ని అల్లల్లాడేసిన చైనా వాళ్ళే కనుక్కున్నారు. కనుక ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ఎలాంటిది అంటే చాలా రకాలైనటువంటి ఖనిజాల నుంచి ఏర్పడినటువంటి వేస్టేజ్. మనమేమో భూమి నుంచి ఎనర్జైజ్డ్ మట్టిని తీసుకుని, ఎనర్జైజ్డ్ లోహాన్ని తీసుకుని, దాన్ని ఇంకా ఎనర్జెటిక్గా మార్చుకుని, దాని ద్వారా అందులో మనం లోహ పాత్రల్లో లేకపోతే మట్టి పాత్రలో నీటిని నింపుకుంటే ఆ ఎనర్జీ వాటికి కూడా వస్తుంది, నీటికి కూడా వస్తుంది. అందుకని చెప్తున్నాను కదా ఎక్కువ నీళ్ళు కాదు తాగవలసింది. ఎక్కువ నీళ్ళు అంటే అర్థం ఏంటంటే ఒక రోజులో 4 సార్లు 10 సార్లు తాగే వల్ల కాదు, సీజన్ బట్టి 3 మార్చు నీకు ఎందుకు బాగుండదు. ఎండాకాలంలో కూడా నేను రాగి బిందె వాడతాను అంటే తేడా వస్తుంది, ఎండాకాలంలో నేను ఇత్తడి బిందె వాడతానంటే తేడా వస్తుంది. ఈ 3 సీజన్స్లో 3 రకాలు వాడి చూడు, నిజంగా ఆరోగ్యంలో మార్పు రాదు, చక్కటి ఆరోగ్యం మీకు వస్తుంది. ఎఫర్మేషన్ ఆల్రెడీ లోహం చేస్తుంది. నువ్వు గమనించాల్సింది ఏంటంటే అది భూమిలోంచి వచ్చింది, అది ఎప్పుడు ఎనర్జైజ్డ్గా ఉంటుంది. ఆ ఎనర్జైజ్డ్ వాటర్ని నువ్వేం చేయాలి, ఈ రోజులో పిల్లలు ఏం చేస్తున్నారు, పంపు తిప్పుకుంటున్నారు వాటర్. ఇదివరకు రోజుల్లో చూడు గ్లాస్ తీసుకుని లోపలికి వంగి బిందెలోంచో కుండలోంచో మనం మంచిని తీసుకునేవాళ్ళం. అంటే శరీరం దాహం కోసం, దాహం అవుతోంది లోపల, శరీరం వాటర్ని ఎక్స్పెక్ట్ చేస్తోంది అనగానే ఒక గ్లాసుని తీసుకోవడం అంటే సంకల్పం చేయడం, ఆ సంకల్పంతో ఆ ఉన్నటువంటి పాత్ర దగ్గరికి వెళ్ళడం, ఆ పాత్ర మీద ఆచ్ఛాదనగా పెట్టిన మూతను తీసి అందులోకి నీళ్లు ముంచుకొని చేతిలోకి తీసుకోవడం, ఇదంతా కూడా ఒక పూజన అంటే తీసుకున్నా నువ్వేం చేస్తున్నావు, వెంటనే తాగేస్తున్నావు కాకుండా ఎఫర్మేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక చోట కూర్చుని ఒక 2 నిమిషాలు ఇలా కుర్చీలో అయినా పర్వాలేదు, ఒక్క నిమిషం కూర్చుని. అందుకనే చూడు ఇదివరకు రోజుల్లో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, నిలబడి నీళ్లు తాగద్దయ్యా, కూర్చో ప్రశాంతంగా కూర్చున్నాక మంచి నీళ్లు తాగు. అలా గబగబగా మంచినీళ్ళు తాగదు, ఎండలోంచి వచ్చి మన వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఆడుకుని వచ్చి గబుక్కని మంచినీళ్ళు తాగేస్తారు. అలా తాకూడదు, ఒక్క నిమిషం కూర్చో అంటారు. ఆ కూర్చుని ఒక నిమిషం నువ్వు చేయాల్సిన మంత్రం వద్దు, తంత్రం వద్దు, ఏమొద్దు. ఆ గ్లాస్ నీళ్లు, అది రాగి గ్లాస్ కావచ్చు, ఇత్తడి గ్లాస్ కావచ్చు, మట్టి గ్లాస్ కావచ్చు, మామూలు స్టీల్ గ్లాస్ కావచ్చు, ఆ నీళ్లు తీసుకుని ఒక్క నిమిషం నుంచు నుంచు ఆ నీటి వంక చూడు. ఈ నీటికి నేను ఎంత కృతజ్ఞతగా ఉండాలి, నేను అనుకోగానే చక్కగా నా చేతిలోకి గ్లాసు నీళ్ళు వచ్చాయి కదా, ఈ నీళ్లు తాగగానే ఇంతసేపు ఉన్నటువంటి బాధ, ఆ ఉద్వేగం అంతా కూడా తగ్గుతుంది కదా. కనుక అబ్బా ఈ నీరు ఎంత గొప్పది, నాకు ఇదే భగవంతుడు, నాకు ఏదో కోరిక ఉంది లోపల, ఈ కోరిక ఈ నీరు తీరుస్తుందా అంటే అది కాదు. దాని పట్ల నువ్వు కృతజ్ఞత చూపించు, ఆ వాటర్ పట్ల నువ్వు పంచభూతాల్లో ఒకటైనటువంటి నీరు అయ్యా నా దేహంలోకి వెళ్తే ఇప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిస్తుందని ఒక్క నిమిషం దానికి థ్యాంక్స్ చెప్పుకో. ఇంగ్లీష్లోనే చెప్పుకోకో, లేకపోతే హిందీలోనే చెప్పుకో, నీకు ఏ లాంగ్వేజ్ వస్తుంది, దానికి థ్యాంక్స్ చెప్పుకో. నీ వల్ల నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, నీ వల్ల నాకు చాలా రకాలైన ఇబ్బందులు తగ్గిపోతున్నాయి, నువ్వు లేకపోతే నేను డీహైడ్రేట్ అయిపోతా, నలిగిపోతా, వాడిపోతా, ఎండిపోతా, నల్లబడిపోతా, నువ్వు ఉంటే నేను ఎంత బాగున్నాను చూడు, ఇది ఒక్కటి చాలు ఆ వాటర్కి చెప్పుకుని కృతజ్ఞతాపూర్వకంగా తాగు. తాగడం అంటే గబగబా తాగడం కాదు. ఈ మధ్యకాలంలో నేను రేవతి అనేసి ఒక ఆవిడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతూ ఉంటారు, షీజ్ యంగ్ లేడీ 32 ఇయర్స్, తనకి 25 ఇయర్స్ వయసులో క్యాన్సర్ వచ్చింది. పాపం క్యాన్సర్ వచ్చి ఆ అమ్మాయి దాని గురించి చాలా స్ట్రగుల్ చేసి
మందులతో కన్నా కూడా తనలో ఉండేటువంటి మూల శక్తిని పెంచుకుందాం, దానివల్ల బతుకుతామా బతకమా అని తన మీద తనే ప్రాక్టికల్ వేసుకుని, తనకు వచ్చినటువంటి ఆ కాలంలో హాస్పిటల్లో ఎన్ని మందులు మింగాలో ఎంత ఇబ్బంది పడాలో అది ఒక పక్కన చేస్తూనే భగవద్గీత, గోసేవ, రామాయణం, భాగవతం లాంటి పుస్తకాలు కావాలని తెప్పించుకుని, అప్పటిదాకా అసలు అమ్మాయికి హిందూ ధర్మం పట్ల ఇంట్రెస్ట్ లేదు, ఆ అమ్మాయి అవి తెప్పించుకుని అవి చదువుతూ దాంతోపాటు యోగాసన అలాగే వాటర్ పట్ల కృతజ్ఞత ఇవి చూపిస్తూ తన క్యాన్సర్ని ఇప్పుడు తను అధిగమించి చాలామందికి ఆ క్లాసెస్ ఇస్తుంది. ఆ అమ్మాయి చెప్పే ముఖ్యమైన విషయం, నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, అంటే యంగ్స్టర్స్ అర్థమయ్యి వాళ్ళు చెప్తున్నారు 10 మందికి, నాకు అది నచ్చింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చెప్తే ఏమంటారంటే అబ్బా సోదిరా బాబు అంటారు. అమ్మాయి చెప్పిన ఒకే విషయం నాకు నచ్చిన విషయం, వీడియో కూడా నేను సేవ్ చేసి పెట్టా, వీలైతే ఎప్పుడన్నా షేర్ చేద్దాం మన గ్రూప్లో. ఆ అమ్మాయి చెప్పిన విషయం, డోంట్ ఎవర్ డ్రింక్ వాటర్, ప్లీజ్ ట్రై టు ఈట్ వాటర్. అంటే నీళ్ళని అలా చూసిన తర్వాత నెమ్మది నోట్లోకి తీసుకువెళ్ళి మన నోరు ఇటువైపు ఇటువైపు నిమిషం ఆ నీటిని అటు ఇటు తీసుకువెళ్ళి నెమ్మదిగా మింగాలి, అంతే తప్ప తాగేయద్దు గబగబా. అప్పుడు ఆ వాటర్కి ఏమర్థమవుతుందంటే, ఓకే ఇది వీడి శరీరం, ఒక చిన్న పిల్లవాడు మన దగ్గరికి రావాలంటేనే వాడికి కాసేపు అలవాటు అవ్వాలి, అలాగే పంచభూతాలు కూడా మనకు అలవాటు పడాలి, అలవాటు పడితే అప్పుడు వాటికి మనకి ఏం కావాలో అర్థమవుతుంది, ఎందుకంటే వాటితో వచ్చిన వాళ్ళమే మన మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి కనుక ఆ పంచభూతాలకి బయట నుంచి వచ్చే పంచభూతాలని మనము ఇంట్రడ్యూస్ చేయాలి. దానికోసం నమిలి నెమ్మదిగా నీళ్లు కనుక తాగినట్లయితే చూడండి, బీపీ, షుగర్, దాంతోపాటుగా థైరాయిడ్, ఆ తర్వాత కీళ్ల సమస్య. ఇప్పుడు ప్రతి వాళ్ళకి పెద్ద సమస్య, ఎవరినైనా భుజాలు నొప్పులు పెడుతున్నాయి, మోచేతులు, లేకపోతే ఇక్కడ మోకాళ్ళు, లేకపోతే నడిచే దగ్గర హీల్స్ దగ్గర నొప్పి వస్తుంది, ఇవన్నీ కంప్లైంట్స్ చెప్తారు. ఇలా మీరు వాటర్ తాగి చూడండి, నియమబద్ధంగా తాగి చూడండి. ఇవాళ తాగి సాయంకాలానికి తగ్గాలంటే తగ్గదు, ఇవాళ తాగి ఒక 45 రోజుల పాటు ఒక మండల దీక్షలాగా, అయ్యప్ప దీక్షలాగా ఈ నీటి పట్ల కూడా అంతే కృతజ్ఞత చెప్తూ 45 డేస్ వాడి చూడండి, ఇలా తిని చూడండి నీళ్ళని కూడా, నిజంగా ఆ నీరు లోపలికి వెళ్ళి మిరకిల్స్. అలాగే నీటిని ప్లాస్టిక్ బాటిల్స్లో అమ్మేటువంటి నీళ్ళని వీలైనంత వరకు తక్కువ తీసుకోండి. మరి ఏం చేయాలండి, మీతో పాటు క్యారీ చేయండి ఒక రాగి వాటర్ బాటిల్నో, లేకపోతే సీజన్ని బట్టి ఒక మట్టితో చేసినటువంటి వాటర్ బాటిల్నో, లేదా అసలు ఇవన్నీ కాదు, కనీస పక్షంలో ఉన్న పక్షంలో కనీసం స్టీల్ వాటర్ బాటిల్నో దగ్గర పెట్టుకుని ఆ వాటర్ తాగుతున్న ప్రతిసారి ఆ నీళ్ళల్లో ఒకసారి లుక్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు నీడలా చూసుకోండి. నీళ్ళు ఎత్తు పెట్టి తాగకూడదు, కలిసి పెట్టి తాగాలని కూడా చెప్తున్నారు. ఒక విషయం చెప్పనా, ఒకప్పుడు అసలు మన సనాతన ధర్మంలో మన పెద్దవాళ్ళందరూ కూడా అవలంబించిన తీరు ఏంటంటే, ఏ వస్తువుని కూడా ఇంగిల్ చేయదు, పెదాలకు తగిలినాయంటే ఇంగిల్ చేసేస్తున్నట్టు, పెదాలకు తగలకుండా డైరెక్ట్గా లోపలికి కనుక పంపిస్తే అది అగ్ని లోపల ఉండేటువంటి సర్వదేవతలకి కూడా అది ఆహారంగా పెడుతున్నాం అనేటువంటి భావన కూడా ఉంటుంది. ఖర్చు పెట్టుకు తాగడం అనేటువంటిది ఎట్లాంటిది అంటే, ఆ నీటి పట్ల మనకి ఒక దాన్ని ఏమంటారంటే కంట్రోల్ ఉంటుంది, కొరపోకుండా ఉంటుంది, దగ్గు రాకుండా ఉంటుంది, దానివల్ల అనవసరం లంగ్స్లోకి వాటర్ వెళ్ళి ఈ మెదడులోకి వాటర్ వెళ్ళి జలుబులు అవి చేయకుండా ఉంటాయి, ఆరోగ్యపరంగా అది కరెక్ట్. సనాతన ధర్మం ప్రకారంగా మాత్రం పెదవులకి అంటించకుండా దేన్నైనా సరే లోపలికి పంపించాలి, అది అప్పుడు హవిస్సులో అంటే యజ్ఞంలో వేసినటువంటి హవిస్సుతో సమానంగా భావిస్తారు. యజ్ఞంలో మనం ఉండ్రాళ్ళు కానీ గణపతికి హోమం చేస్తుంటే ఉండ్రాళ్ళు వేస్తూ ఉంటాం, ఇతర యజ్ఞాలు యాగాలు చిన్న చిన్న హోమాలు చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, హవిస్సు అని అన్నాన్ని వండుతారు నెయ్యి వేసి, ఆ అన్నాన్ని రెండు పలుకుల కింద వేస్తూ ఉంటాం, అది అగ్నిలో వేయడానికి ఎంత పవిత్రంగా దాన్ని వండుతామో, అగ్నిలో వేస్తాం కనుక దాన్ని ఎంత ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటామో చూస్తూ ఉంటామో, అటువంటి హవిస్సుతోనే జగత్తులో ఉండేటువంటి మనం స్వీకరించేటువంటి ప్రతి పదార్థము మారుతుంది. కనుక నీళ్ళని కానీ అన్నాన్ని కానీ పెదాలకి తగలకుండా లోపలికి తీసుకువెళ్ళండి, ఇది పెద్దవాళ్ళు చెప్పేటువంటి విషయం. కనుక ఎత్తి జాగ్రత్తగా నెమ్మదిగా నములుతూ కనుక నీళ్ళని తాగుతూ, వీలైనంత వరకు ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్నటువంటి వాటిని, కొన్ని రోజుల తరబడి నిల్వ ఉన్నటువంటి వాటిని, ఆ తర్వాత వాటర్ తీసుకునేటువంటి విధానంలోనే మనకి ఇన్ని రూల్స్ చెప్తే ఎవరెవరు వాటర్ తెస్తారో తెలియదు, వాళ్ళ మనస్సులు ఎన్ని ఆ వాటర్ తన మెమరీలో ఉంచుకుందో తెలియదు, ఎన్ని రకాల చోట్ల తిరిగి వచ్చిందో తెలియదు, ఆ ఎఫెక్ట్ అంతా మనలోకి వెళ్తూ ఉంటుంది. అందుకని ఎఫర్మేషన్ ఇస్ ద బెస్ట్ థెరపీ అన్నమాట. చాలా అద్భుతమైన సందేశాలు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.